సో హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద ఆ ఫోటోని అయితే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఇవాళ వీడియోలు అయితే చెప్తాను మీకు సింపుల్గా వరకు అయితే చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో గాయస్ చూసారు కదా అలాంటి ఫోటో ఎడిటింగ్ అయితే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఇప్పుడు అయితే చెప్తాను మీకు సింపుల్గా ఇక్కడ పిక్సార్ట్ అనే యాప్ యాప్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని అయితే మీరు అయితే స్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్ ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ పర్మిషన్స్ అన్నీ అయితే అలౌ అయితే ఇచ్చేసేయండి సో సింపుల్ ఇక్కడ యాడ్ ఫోటోస్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న చూడండి పీసీ మార్క్తో అయితే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అయితే ఒక బ్యానర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సోషల్ మీడియా అయితే సింపుల్ ఈ విధంగా అయితే ఇక్కడైతే ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ బాలకసుమన్ దగ్గర అయితే మీ ఫోటో అయితే రావాలి కదా ఎలా రావాలో అయితే ఇప్పుడైతే చెప్తా చూడండి సింపుల్గా మళ్ళీ ఆడ్ ఫోటో పైన అయితే క్లిక్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇదే బ్యానర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సింపుల్గా మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకుంటా చూడండి సో సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాం కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ బాల్కసుని రిమూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇక్కడ నేను పీసీ మార్క్తో చూపిస్తున్నా చూడండి ఇవైతే పీఎంజీని అయితే ఏదైతే కట్ అయితే చేసుకోవాలి సింపుల్గా ఈ సెలెక్ట్ చేసుకున్న ఫోటోనైతే ఇక్కడ క్రాప్ అయినది సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడైతే ఇలా అయితే కట్ అయితే చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సో సింపుల్ ఏ విధంగా అయితే కట్ అయితే చేసుకోండి మీకు ప్రాపర్గా ఎయిర్ పడకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇలా అయితే జూమ్ అయితే చేసుకోండి చేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ ఎడ్ ఎడ్ పడ్ పైన అయితే పెట్టుకోండి సింపుల్గా ఇలా అయితే మీదికైతే ఇలా అయితే చేయండి సో సింపుల్గా చూపిస్తున్నాను కదా ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఎరేజ్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి సింపుల్గా ఎరేజ్ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ థర్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న చూడండి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది సింపుల్ ఇక్కడ సెకండ్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం అయితే ఇక్కడ అయితే రఫ్ అయితే చేసుకోవాలి సింపుల్గా నేను పెట్టుకున్నట్టయితే ఇవైతే ఇలా అయితే పెట్టుకోండి సింపుల్గా మీరు అయితే మీ ఫోటోనైతే జూమ్ చేసుకోండి సో సింపుల్గా ఇలా అయితే జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే మీరైతే రఫ్ అయితే చేసుకోవాలి సింపుల్గా ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఎలా అయితే రఫ్ చేసుకోవాలో సింపుల్గా ఈ విధంగా అయితే రఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రిమూవ్ అయితే అవుతున్నాడు కదా సింపుల్గా మీ ఫింగర్స్తో అయితే ఇలా అయితే రఫ్ అయితే చేసుకోవాలి సింపుల్గా చూపిస్తున్నా చూడండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఇలా అయితే జూమ్ అవుట్ అయితే చేయండి సో సింపుల్ ఇక్కడ రైట్ రైట్ టిక్ పైన అయితే ట్యాప్ చేయండి సింపుల్గా మళ్ళీ అయితే యాడ్ ఫోటో పైన అయితే క్లిక్ చేసుకొని మళ్ళీ ఇదే బ్యాండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ యాడ్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఇప్పుడైతే ఇక్కడ ఈ పిఎన్జీస్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అది పింక్ కలర్లో అయితే ఇలాంటి ఇక్కడ దాకా అయితే పెట్టుకోవాలి సింపుల్గా చూపించినా చూడండి మళ్ళీ అయితే క్రాప్ పైన అయితే క్లిక్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న దాన్ని సో సింపుల్గా ఇలా అయితే మీరైతే ఇలా అయితే తీసుకురండి ఇక్కడికైతే ఇదైతే కట్ చేసుకోండి ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత సింపుల్గా రైట్ పైన అయితే ట్యాప్ చేయండి సింపుల్గా రైట్ పైన ట్యాప్ చేశాం కదా ఈ విధంగా అయితే తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సింపుల్గా ఈ విధంగా అయితే పెట్టుకోండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి సింపుల్గా ఇలా కొంచెం కిందికి అయితే ఇలా అయితే స్కూల్ అయితే చేయండి సింపుల్గా చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు కొంచెం ఫోటో అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ చేతులు అయితే ఇక్కడ ఈ ప్లేస్లో మన పేరు అయితే వస్తుంది కదా మీ పేరు అయితే మీరు మీ పేరు ఏం పేరో అదైతే పెట్టుకుంటారు కదా సింపుల్గా ఇది సింపుల్గా ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో సింపుల్ యాడ్ పైన క్లిక్ చేసి అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి కొంచెం ఇలా అయితే ఇలా అయితే కట్ అయితే చేసుకోండి ఇలా జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ జూమ్ చేసుకొని ఇక్కడ కింద ఇలా అయితే పెట్టుకోండి సో సింపుల్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోటో అయితే యాడ్ చేయాలి కదా ఎలా యాడ్ చేయాలో చెప్తాను సింపుల్గా ఇక్కడ యాడ్ ఫోటో పైన అయితే క్లిక్ చేసుకోండి సో సింపుల్ అయి నా ఫోటోనైతే సెలెక్ట్ చేసుకుంటున్నారని చూడండి ఈ ఫోటోనైతే అయితే మీరైతే మీ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోండి సింపుల్ ఇక్కడ కట్ కట్ అని ఉందిగా ఫ్రెండ్స్ ఈ కత్తెర సింబల్లో అయితే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో సింపుల్ ఇక్కడ ర్యాంక్ పైన అయితే క్లిక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ సెకండ్ వన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మీరు అయితే ఇక్కడ ఇలా అయితే బార్డల్ నుండి అయితే ఇలా అయితే మీ ఫింగర్స్ అయితే గీయాలన్నమాట మీ ఫింగర్స్ అయితే ఇలా అయితే గీయండి సో ఫ్రెండ్స్ ఇలా గీసిన తర్వాత ఇలా అయితే వస్తుంది సింపుల్గా ఇక్కడ ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని నేను చూపిస్తున్నా కదా ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది సో సింపుల్ ఇక్కడ రైట్ పైన అయితే ట్యాప్ చేయండి సింపుల్గా రైట్ పైన ట్యాప్ చేసి సింపుల్గా ఈ విధంగా అయితే జూమ్ అయితే చేసుకోండి జూమ్ చేసి ఇక్కడ మీకు బాల్కసుమని ఇక్కడనే ఉండే కదా ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే ఈ విధంగా అయితే ఏడైతే పెట్టుకోండి సింపుల్గా సింపుల్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ పేరు అయితే యాడ్ చేయాలి కదా సింపుల్గా ఎలా యాడ్ చేయాలో చెప్తాను మీకు చూడండి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీ పేరు అయితే ఇవ్వండి నేనైతే నా పేరు అయితే ఇస్తున్నా చూడండి సో సింపుల్గా ఈ విధంగా అయితే ఇచ్చిన తర్వాత మీ పేరు అయితే ఇస్తారు కదా నేను సింపుల్గా నార్మల్గా అయితే ఇలా అయితే పెట్టుకున్నాను నేమైతే సో సింపుల్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ రైట్ పైన అయితే ట్యాప్ చేయండి టిక్ పైన అయితే ట్యాప్ చేసిన తర్వాత మీరు అయితే ఇలా అయితే తీసుకురావాలి కిందికి అయితే సో సింపుల్గా ఇలా అయితే తీసుకొచ్చి జూమ్ అవుట్ అయితే చేసి ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టుకోవాలి సింపుల్గా మీరు ఇందులో కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కలర్ అని ఫ్రెండ్స్ దాని అయితే సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం ఉన్న కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా ఈ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇక్కడ అయితే మంచిగా అయితే కనిపిస్తుంది కదా సింపుల్గా ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్న అన్నీ అయిన తర్వాత ఇక్కడ రైట్ పైన అయితే ట్యాప్ చేయండి మీకు అయితే ఈ ఫోటో ఎడిటింగ్ అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నాను అర్థం కాకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళి అయితే మళ్ళీ అయితే చూడండి సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు మీ ఫోన్లో అయితే సో ఫ్రెండ్స్ సింపుల్గా మీరు ఫోటో ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత గ్యాలరీలోకి అయితే ఎలా సేవ్ చేయాలో చెప్తాను సింపుల్గా ఇక్కడ సేవ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాన్ని అయితే క్లిక్ చేస్తే గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది సో సింపుల్గా ఈ ఫోటో ఎడిటింగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి